గత కొద్ది రోజులుగా ఏ వివాదం అయినా సరే సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ వైపే తిరుగుతాం ముఖ్యంగా దీనిపైన అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా ఏ చిన్నది వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీకి ఆపాదిస్తూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో తదితరులు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నటికుమార్ మనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే సో చెప్పండి ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీకి ఆపాదిస్తూ అటు రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా సరే ఇండస్ట్రీ వైపు నుంచే మాట్లాడుతూ ఉన్నారు మీకే ఆపాదిస్తున్నారు ఎందుకు అసలు ఇంతకు ముందు లేని ఈ వివాదాలన్నీ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు అంటే చులకనతనం చులకన భావన ఎవరు పట్టించుకోరు మా ఇండస్ట్రీ నుంచి ఎవరు రారు మా ఇండస్ట్రీలో ఎవరు ఖండించరు మా ఇండస్ట్రీ ఎవరికి వాళ్ళు ఎమ్నో తీరు అని అనుకుంటారు నిన్నటి పరిణామం మొత్తం టోటల్గా మంచా చేయడా పక్కన పెడితే నిన్న సురేఖ గారి వ్యాఖ్యలకి టేర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఒక్క తాటి మీదకి వచ్చింది అది మంచి పరిణామం ఇలాగే రావాలి ఏ ఆడబిడ్డకైనా ఏ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పేదవాళ్ళ గొప్ప వాళ్ళ వాళ్ళు పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా కాదు ప్రతి వాళ్ళు మన మా మెంబర్లే ప్రతి వాళ్ళు మన ఛాంబర్ మెంబర్లే ప్రతి వాళ్ళు మన ఇండస్ట్రీ బిడ్డలే అని ఆలోచించుకొని ఎందరూ అలాగే వచ్చి ఖండించాలా అలాగే రావాలా ఇది మంచి పరిణామం స్వాగతిస్తున్నాం మేము ఎప్పటి నుంచి అడుగుతుంటాం ఎవరైనా రండి ఖండించండి ఖండి ఎంతసేపు నేనే మాట్లాడడం కాదు మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఏమంటే ఒక రేపు ఉదయం ఇంకో చులక నిర్మించిన జాని మాస్టర్ గారి విషయంలో చెప్పాను మీకు జానీ మాస్టర్ గారి విషయంలో ఏది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఇది మన ఇండస్ట్రీకి తేడా వస్తుంది ఇండస్ట్రీ దెబ్బ తగులుతుంది ఇండస్ట్రీలో ఉన్న ఆడబిడ్డలకి రేపు ఉదయం ప్రతి ఒక్కరు చులకన భావన అయిపోయింది ట్రోల్స్ చేస్తున్నారు రేపు ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఎలా అంటారు 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 ట్రోల్స్ చేస్తున్నారు మనం ఖండించాలి ఈరోజు జానీ మాస్టర్ అయిపోయారు రేపు ఇంకొకరు 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 ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మనకు ఎలా జరిగాయని చెప్తూ ఉంటే మనం అందరం కలిపి సర్లబడి జైల్లో ఉండాలి చట్టాలు చెప్తున్నాయి మనం ఏమి చేయలేము కానీ మనం మనం కూడా మనం తప్పు చేయకుండా మనం ఖండించాలి ఆ తప్పుని మనం ఎదురు ఎదురు తిరగాలి తిరగకపోతే ఎదురు తిరగకపోతే కాదు అది దాని మీద మన హండ్రెడ్ బస్సెస్ ఈ నిన్న పరిణామం శుభ పరిణామం స్వాగతించే పరిణామం ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చారు అదే మనం ఆ రోజు రేణు రేణు దేశాయి గారు ఆమె ఆడబిడ్డ మన సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి భార్య ఆమె మీద ముగ్గురు భార్యలు అని చెప్పేసి అందరూ ఇలాగే పొలిటికల్ లీడర్లు పడిపోతే ఆ ఆడబిడ్డ ఆవేదనతో కళ్ళనీరు పెట్టింది ఆ రోజు మనం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చుంటే సంతోషించారు మొత్తం టోటల్గా మనవల్ని కొడుకు ముగ్గురు కొడుకులు బంగారు లాంటి కొడుకుల్ని మెగా ఫ్యామిలీని ఇచ్చి మొత్తం టోటల్గా మనవల్ని ఇస్తే మనవరాలని ఇస్తే ఇండస్ట్రీకి అంత అంజలిదేవి గారు ఆమెని పోసాని ఇష్టమూరళీ గారు ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఒక్కరు ఖండించడానికి రాలేకపోయామే ఆ రోజు మనం ఖండించి ఉంటే చాలా మంచి పరిణామం అయ్యి ఉండేది అంటే నేను ఏమంటంటే మన ఇండస్ట్రీకి మనం కూడా గట్టిగా మనం ఒకరు తప్పు జరిగిందంటే మాట్లాడాలా నెంబర్ వన్ రెండోది అక్కడ మనం ఏదైతే అంటే మరి సినిమా ఏదైతే ఉందో ఇది డ్రగ్స్ డ్రగ్స్ విషయంలోనే ఆ రోజు మొత్తం తొంభై మందిని దాదాపు తొంభై మందిని తీసుకొచ్చి మొత్తం లైన్ కట్టించి సినిమా టికెట్లు లాగా మొత్తం కట్అట్ చేయించి తప్పు చేశారని పదిహేను రోజులు టీవీల్లో పుంకాలు పొంకాలు వేస్తే బయటకు ముఖం ఎత్తుకోలేని తిరగలేని పరిస్థితుల్లో లేడీస్ అండ్ జెంట్స్ మళ్ళీ వాళ్ళందరినీ చేసేటప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ క్లీన్ చీట్ వచ్చింది ఆ రోజు మన అందరం గట్టిగా ఒక రామ్ గోపాల వర్మ గారు తప్ప ఎవ్వరూ ఖండించలేదు అందులో ఖండించి ఉంటే అంటే ఏ రోజైనా ఖండించి ఉంటే ఇండస్ట్రీలో అది పొలిటికల్ లేటెస్ట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మన ఇండస్ట్రీ చాలా గొప్పది ఆ ఇండస్ట్రీ మీద మనకు అభాండం వచ్చేటప్పుడు మనం వెంటనే రెటిఫై చేయగలగాలి మనం ఈరోజు మనం సమంత గారి నాగార్జున గారు ఫ్యామిలీకి మనం అది రెటిఫై చేయడం అనేది అండగా ఉండడం అనేది ఇస్ ద పొలిటి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఓకే ఆమె ఆవేశ కావేశాల్లో ఏం మాట్లాడింది ఒకరికి మాట్లాడిపోయి ఇంకొకరికి మాట్లాడడం కూడా తప్పే ఆ తప్పుని మనం ఏంటంటే బాధ్యత గల మినిస్టర్గా ఆమె ఉండి కూడా ఆమె సాక్ష్యాధారాలు లేకుండా ఇలా మనం వేగ్గా మాట్లాడకూడదు విచారణ జరిపించండి మీ చేతిలో ఉంది మీరు డ్రగ్స్ మీద విచారణ జరిపించండి మీరు కేటీఆర్ గారి మీద డౌట్ ఉంది కదా మీ చేతిలో గవర్నమెంట్ ఉంది మీరు విచారణ జరిపించి యాక్షన్ తీసుకోండి అంతే తప్ప ఇలా మనం మీడియా ముందుకి మనం మాట్లాడి చులకన భావన చేయకూడదు ఆమె అనుచిత గారు సీనియర్ ఎట్లా చూస్తున్నారు అసలు నేను జోలు ఆ జోలికి నేను వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే నిన్నటితో సమాప్తం అయిపోయింది అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు హుందాతనంగా చాలా చక్కగా ఇక్కడితో అయిపోయింది నేను చిందిస్తున్నాము దయచేసి పొరపాటు అయింది అని ఒక మాట అనేటప్పుడు మనం స్వాగతించాలి ఆడబిడ్డ కూడా బీసీ మహిళ ఆమె కూడా సీనియర్ అందరితోనే మంచి ఒక ఉన్న వ్యక్తుని ఆవేశంలో మాట్లాడిన మాటలే తప్ప ఒకళ్ళ మీద అది పొలిటికల్ హెండు అనుకోకుండా ఇటు తిరిగింది తప్ప కావాలనే వాళ్ళ మీద ఏం కక్ష కాదు వాళ్ళేమే ఇది కాదు ఆ మీద కావాలని మాట్లాడిందని నేను అనుకోను కాకపోతే అది మాట కూడా తప్పే మన తప్పే అది నేనేమి వెనుక వేసుకురా తప్పే కానీ ఆ ఆడబిడ్డని ఆ ఒక రఘునందన్ గారు ఎంపి అక్క ఇగో మీ చైనాత కార్మికులకి న్యాయం చేయని ఆ థాడుని నేస్తే అది ట్రోల్ చేయడం కరెక్టా ఆడతల్లి కన్నీరు పెట్టించడం కరెక్టా మరి దాని మీద ఖండించరా మరి ఆడవాళ్ళు అందరూ ఖండించరా మొత్తం ఎన్టీఆర్ ఒంటర వంటరాని చేశారే తప్ప కదా ఆమె బీసీ మహిళను ఖండించరా నేను ఇండస్ట్రీ తరఫున కాదు పొలిటికల్ తరఫున మరి అది కేటీఆర్ గారు ఖండించి మరి అదేష్ఠా గారు ఖండించారు అక్ష అందరూ ఖండించి వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసి ఉంటే ఎవరో స్వాగతించే తప్ప కదండి అఫీషియల్ పేజీలోనే వచ్చింది కదా ఇవన్నీ కూడా నేను ఎందుకు అంటున్నానంటే మనం ఒక్కసారి మనం విలువలతో మాట్లాడాలి విలువలతో రాజకీయం చేయండి విలువలతో రాజకీయం చేయండి ఆమెని మనం అలా చేయడం తప్ప కాదా ఒక అక్క అక్క తమ్ముడికి మీరు అలా ట్రోల్ చేయడం తప్ప కాదా ఇది ఒక్కటి ఆలోచించండి అంతే తప్ప ఏదో మన దొరికింది కదా అని చెప్పి ఆడబిడ్డలని మన ఇష్టం వచ్చి చేస్తే ఆ రివర్స్ పరిశ్రమ కూడా ఇలాగే ఉంటాయి పరివేషణలో ఓకే మీరు సైడ్ అయిపోయారు మీరు తప్పు అయిపోయారు ఇంకొకరికి తగిలింది మిమ్మల్ని కాపాడడానికి ఎవరు అది కాదండి నేను అండి అది కాదండి ఆ ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆమె ఎంత బాధపడి ఆమె ముఖంలో చూస్తుంటే ఎంత ఆవేశంతో మాట్లాడుంటుంది ఆవేశంలో పొరపాటున ధోరణి మాటలు కొన్ని వచ్చాయి అంటే నేను ఏమంటున్నాను అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఉండే పొలిటికల్ అనేది ఒకప్పుడు పొలిటికల్ ఏంటి ఇప్పుడు పొలిటికల్ ఏంటి అది కేసీఆర్ గారు కూడా చెప్పాలి కేటీఆర్ గారు చెప్పాలి హరీష్ రావు గారు చెప్పాలి రాజకీయం రాజకీయం చేయండి ఆడబిడ్డలు మనకు ఉన్నారు ఆడబిడ్డలు ఆడబిడ్డల్లా చూడండి దయచేసి ఇది మనం టోటల్గా ఈజ్ అ పొలిటికల్ వాళ్ళు వాళ్ళు రైవల్స్ వాళ్ళు ఏం చేస్తారనే దానికే నేను నాకు ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో ఆ రోజు జరిగిన డ్రగ్స్ ఏదైతే ఉందో రీఓపెన్ రీ చేయండి కేసు రీఓపెన్ చేసి ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి ఆ అవమానం ఏం జరిగిందో అవన్నీ కూడా రీఓపెన్ చేసి విచారణ జరిపిస్తే నిజ నిజాలు బయటపడతాయని నా విన్నపం రేవంత్ రెడ్డి గారికి సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా జాయవాస విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు తప్ప ఇండస్ట్రీలో మాట్లాడిన వాళ్ళు లేరు కానీ అఫీషియల్గా చాంబర్ నుంచి మీకు ఇది ఒక వాయిస్ వచ్చింది ఎవరు కూడా దీనిపైన స్పందించొద్దు చెప్పేసి ఒక వాయిస్ ఏదో ఫార్వర్డ్ అయింది అంటే నాకు ఎవరు చెప్పలేదు నాకు ఎవరు చెప్పినా మాట్లాడతాం న్యాయం ఉంది కాబట్టి నాకు చెప్పినా మాట్లాడతాం చెప్పకపోయినా అఫీషియల్ అఫీషియల్ వాయిస్ వచ్చిన నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓకే అఫీషియల్ వాయిస్ వచ్చిన నేను ఎదుర్కోవడానికి సిద్ధం ఉంటుంది దీనికి అక్కడ న్యాయం ఉంది నేను మాట్లాడుతున్నాను సాక్ష్యాధారాలతో ఆయనకి బేలు మధ్యంతర బేలు వచ్చింది అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలతో త్వరలోనే బయటకు వస్తాడు అన్నీ కూడా మంచిగా తేలుతుంది న్యాయమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది కనుక అప్పుడు విషయాలు విషయాలన్నీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఇరికిచ్చారు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అనేది త్వరలోనే మాట్లాడతాను జానీ మాస్టర్ గారు విషయం అవ్వచ్చు ఇక్కడ ఇది ఇండస్ట్రీ ఇది ఇండస్ట్రీలో ఒకరికి అన్యాయం జరగకూడదు అంతే తప్ప మనం ఎవరు ఎవరిని మనం కించిపరచడం కాదు ఆ మనిషి ఆ మనిషికి రేపు అన్యాయం జరుగుతుంది రేపు ఇంకో మనిషి జరగదు రేపు నాకు జరగచ్చు నాకు జరగచ్చు అది జరగకూడదు అనేది నా బాధ వాయిస్ నాకు ఎవరో చెప్పలేదు ఎవరో నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎవరో నాకు రాలేదు అయినా వచ్చినా మాట్లాడతాను సో మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సంచలన విషయాలు ఏంటంటే పద్నాలుగో తారీఖు ఎప్పుడైతే ఆ మహిళ కేసు పెట్టిందో పదిహేను తారీఖు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు పొలిటికల్కి సంబంధించిన కొంతమంది పెద్దలు జానీ మాస్టర్ ఎక్కిచ్చామని చెప్పేసి పార్టీ చేసుకున్నాను ఒక టాక్ నడుస్తాం నిజంగానే ఇది జరిగింది కోర్టు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ గా అన్ని టెస్ట్ రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత మీకు అన్ని త్వరలోనే మీకు చెప్తాను సో ఇండస్ట్రీ మొత్తం నాగార్జున ఫ్యామిలీకి అన్యాయం జరిగింది నాగార్జున ఫ్యామిలీ మాట్లాడాలని చెప్పేసి ఒకటే జానీ మాస్టర్ చిన్న వ్యక్తి అని చెప్పేసి జానీ మాస్టర్ కుటుంబం గురించి మాట్లాడలేదు నేను జానీ మాస్టర్ గారి కోసం మాట్లాడలేదు అంటే గా అందరి పేర్లు కూడా చెప్పారు అందరి కోసం మాట్లాడుంటే బాగున్నది అని ఇప్పటికైనా వచ్చింది మంచి పరిణామం అనుకుందాం స్వాగతిద్దాం వాళ్ళు ఇప్పటికైనా చలనం వచ్చింది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు మేమందరూ ఏకతాటి మీద రేపు రేపు ఫర్దర్గా మళ్ళీ ఇంకో దానికి రాలేదనుకోండి అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు వచ్చారు కదా స్వాగతిద్దాం ఇంకా కంటిన్యూ కూడా ఇలాగ వస్తే మన ఇండస్ట్రీ నిలబడుతుంది లేకపోతే ఇండస్ట్రీ మనుగడ దెబ్బతింటది ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడతాం కనుక వాళ్ళందరూ వచ్చినందుకు స్వాగతిద్దాం మనం అది నేను హిందూ నమ్ముతాను నేను నేను అని నమ్ముతాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అల్లా నమ్ముతాను హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ నేను అందరినీ నమ్ముతాను అందర్నీ దండం పెట్టుకుంటాను తిరుమల ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగింది ఇప్పుడు సిబిఐ కూడా ఒక సిట్ బృందం ఏర్పాటు చేసింది సిబిఐ ఆధ్వర్యంలో దీని ఎట్లా చూడవచ్చు అసలు దాని గురించి ఏం చెప్తారు ఒక్క మాట అండి సుప్రీంకోర్టు వారి వాళ్ళు కమిటీ వేశారు మొత్తం టోటల్గా కమిటీలో మంచి స్వాగతిస్తున్నాం ఆ కమిటీలో మొత్తం టోటల్గా పరిరక్షణలో సిబిఐ ఇద్దరు అయ్యి ఆంధ్ర పోలీసు ఇద్దరు అందరూ చేశారు కాబట్టి వాళ్ళని ఆ రిపోర్ట్ దాకా ఆగాలి అన్యాయం జరిగిందనేది వాస్తవం వైసీపీ వాళ్ళు అన్యాయం చేశారు వాస్తవం ఏది ఏం జరిగిందో తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలవాడు వడ్డీతో సహ చేస్తాడు ఇక్కడ తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోలేరు నెంబర్ వన్ రెండోది ధర్మదర్శనం టికెట్ల నుంచి మూడు వందల రూపాయల టికెట్ల నుంచి విఐపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల నుంచి అన్నీ అమ్ముకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎంపి కమిషనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలోకి వెళ్ళే ఇది వాస్తవం పక్కా దాంట్లో క్వశ్చన్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ శేషాచలం అడవులు మొత్తం టోటల్గా గంధప చెక్కలతో కొట్టేసి అడవిని అడవిని నిర్వేర్యం చేసేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి కాలనటకమే బయటకు వస్తూ ఉంటే ఆ కాలనాటకం మీద బయటకు వస్తుంటే ఇంకో కుంభకోణం చేశారు మూడు వందల రూపాయల కర్ర ఆ కర్రతో పులిని కొట్టండి మీరు పొత్తి మళ్ళీ నుంచి కింద కర్ర తెచ్చిస్తే మూడు వందలు ఇస్తాం పైనుంచి ఏ బస్సు వాడు ఏ ఆటో వాడు ఏ కారు ఆ కర్ర ఎక్కించుడు ఆ కర్రలు అక్కడే ఉంటాయి మీరు మూడు వందల రూపాయలు స్కామ్ అంటే ప్రజల భక్తిని భక్తిష్ చేస్తారు కళ్ళతో కనబడుతున్నాయి మాట్లాడుతూ అందరు పర్సెంట్ కాదు రక్షణ కోసం ఇచ్చింది పైనుండి పోయిన తర్వాత డబ్బులు ఇచ్చారా రక్షణ కోసం ఫ్రీగా ఇవ్వాలి మూడు రూపాయలు వసూలు చేశారు కదా ఆ మూడు రూపాయలు స్కామ్ కాదా మూడు రూపాయలు స్కామ్ ఏమండి పైకి తీసుకెళ్తారు కర్ర పట్టుకొని మళ్ళా కింద నుంచి నడిచిరారు కదా బస్కు వస్తారు బస్కు వచ్చిన కారు బస్ ఎక్కిస్తాడా మొత్తం వంద మందికి వంద కార్లు ఎక్కిస్తాడు ఆటో ఎక్కిస్తాడా కారు ఎక్కిస్తాడా నాకు చెప్పండి ఒక్కసారి కాలనటు ఒకసారి బస్సులో వస్తారు కదా కొంతమంది అటు ఇటు రెండు దగ్గర నడుస్తారు నడిచిన వాళ్ళకి కర్ర అవసరం దాంట్లో వంద కార్లకి పది పది మంది నడుస్తారు తొంభై కార్లకు కుంభకోణమే కదా ఒకటి అడవిని మీరు అడవిని నిర్వేదం చేయబట్టే కదా ఆ వంజపురాణాలు వస్తున్నాయి ఆ వంజప్రాణులు మీరు అడవిని మీరు కరెక్ట్గా అడవిని మీరు గంధపు కొట్టకుండా ఉండి ఉంటే బాగుంటుందా కనుక ఇవన్నీ జరిగే అన్యాయం జరిగింది సుప్రీంకోర్టు వారి విచారణ జరుగుతున్నప్పుడు మనం ఏమీ దీంట్లో వెళ్ళకూడదు కనుక సనాతన ధర్మం అంటే హిందూ వాళ్ళ ముస్లిం వాళ్ళ క్రిస్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు గొప్పగా పూజించుకోవాలి గొప్పగా ఉండాలి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేవుణ్ణి మొక్కుతున్నారు ఆయన హిందూ ధర్మానికి ఆయన నేను ప్రతినిధిగా ఉన్నాడు ఎస్ పర్ఫెక్ట్ అలాంటప్పుడు ప్రకాశ్ రాజుకి నీ నొప్పి ఏమైందని అడుగుతున్నా కొత్త బాబా వచ్చాడు రెండు నామాలు పెట్టాడు అంటావు నువ్వు ఏ నీకు సిగ్గులేదా మాట్లాడటానికి సిగ్గులేదా కేసీఆర్ ఇది కదా ఇక్కడ జరిగినప్పుడు మొత్తం టోటల్గా ఏం మాట్లాడు నీకు అదే ఇప్పుడు ఇక్కడ మన ఇష్యూ జరిగినప్పుడు మాట్లాడావు రేణుదాసాయ గారి విషయంలో మాట్లాడేవా ఇంకో అమ్మాయి విషయం మాట్లాడేవా ఇంకో అమ్మాయి విషయం సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అన్యాయం జరుగుతూ మాట్లాడేవా నీ మనిషికి అన్యాయం జరుగుతుంది అభాండం పట్టదని చెప్పి నువ్వు మాట్లాడావు అది ఎవరో ఏంటంటే ఆయన తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు రెండోది ప్రజ్వల్ రేవన్న గారు మరి రెండు వేల ఐదు నగ్న వీడియోలు ఇప్పుడు జైల్లో ఉన్నాడు మీ దోస్తు మరి ఎందుకు మాట్లాడలే ఆడపిల్లలు కాదు కదా నీకు ఎవరు కనబడరు కదా కళ్ళుకి పవన్ కళ్యాణ్ ఒక అమాయకంగా దొరుకుతాడు పవన్ కళ్యాణ్ ఆయన భక్తిని ఆయన చాటుకున్నాడు నీకెందుకు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అతిగా స్పందించాడు మరి అంత అవసరం అతిగా చేస్తున్నారు ఆయన ఒక మాట అండి ట్రోల్ చేసే వాళ్ళని మనం పట్టించుకోకూడదు ఆయన దేవుడు ఆయన గొప్ప అని చెప్తున్నాడు అలాగని కింద ట్రోల్ చేసే వాళ్ళకి యేసు ప్రభు దేవుడు చాలా గొప్పవాడు అల్లా అని అల్లాహాలకు ఒక గొప్పవాడు అందుకని వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే తప్పు వాళ్ళు ఎందుకంటే చెప్పాలి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరి గొప్ప ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది దయచేసి మనం ఇలాగా ట్రోల్ చేయకూడదు మీరు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కదా ఆయన క్రిస్టియన్ ఆయన తిట్టండి ఏసు ప్రభు తప్పు చేయలే ఏసు ప్రభు నేను తిరుగుతున్నారు మీరు ఇది తప్పే అది ఖండించాల్సిన విషయం ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఖండించాలి ఇక్కడ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను అన్నమాట కనుక దయచేసి ఈ ఒక్కటే చెప్తున్నా ప్రతిసారి కూడా మనం సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరుగుతుంది విచారణలో మనం అంత టోటల్గా స్వాగతిద్దాం కనుక ఇవన్నీ కూడా మనం మన ఇష్టం వచ్చేటట్టు మనం ఇస్తాం పొలిటికల్లో కూడా హుందాతనంగా మాట్లాడండి ఆడపిల్లల్ని రోడ్డు మీదకి లాక్కండి ఆడపిల్లలతో ఇష్టం వచ్చేటట్టు మాట్లాడకండి కనుక దయచేసి ఉంటే బాగుంటుందని నా వినపం